अंदर नमस्ते। राष्ट्र पॉलिटिकल सीजन मोदल राजकीय पार्टी इंका पूर्ति स्थाई रंग में दिखाई ग्राउंड वर्क मोदल पेटाई पवन कल्याण गारु जनवाणी जनसेन भरोसा अने पेर अलगे कौल रैतुलकु सहाय चेसे कार्यक्रम अलगे डिजिटल वेदिकगा प्रभुत्वानिकि व्यतिरेक रकरकाल पोराटं ఇక టీడీపీ కూడా బాదరే బాదరే అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలతో పాటు చంద్రబాబు గారు కూడా మినీ మహానాడు రైతు పోరాటం అనే కార్యక్రమం అటు వైసీపీ కూడా గడప గడపకు మన ప్రభుత్వము అలాగే సచివాలయాల సందర్శన లాంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు। సో ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికల వేడి అంటే రాష్ట్రంలో పొలిటికల్ సీజన్ వచ్చేసినట్టు మార్చేశాయి। యాక్చువల్లీ ఎన్నికలకు ఇంకా 1 1/2 ఇయర్ టైం ఉంది, మినిమం 1 ఇయర్ టైం ఉంది, ఇప్పుడప్పుడే ఎన్నికల వేడి లేదు అనుకోవచ్చు, కానీ పార్టీలకు ఎన్నికల వేడి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆటోమేటిక్ గా వేడి వచ్చినట్టే। सो एन कड़े अंटे आटोमेटिक सर्वे रकरकाल इंटलीजेंस रिपोर्ट दा तो पार्टी बिजी बिजी उ पार्टी अंतर्गत डिस्कशन जरूरी राजकीय मैं राजकीय आलोचे ये इधर मुगर कल सर राष्ट्र पैस्थि राष्ट्र गलावर अवकाश हो सो ई क्रम मूड पार्टी वालक अंतर्गत सर्वे एजेंसी द्वारा वालक अंतर्गत सोर्स द्वारा रकर रिपोर्ट ఆ రిపోర్ట్లు మనం ఎప్పటికప్పుడు చెప్తాం, ఇంత ముందు చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తాం। సో ఇప్పుడు నేను ఈ వీడియోలో టీడీపీకి సంబంధించిన రిపోర్ట్ చెప్తున్నా, లేటెస్ట్ అన్నమాట। ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు పొద్దున్న ఒక రిపోర్ట్ వచ్చిందన్నమాట। దాన్ని బట్టి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ బలహీనంగా ఉన్నారు, ఎక్కడ బలంగా ఉన్నారు, ఈ ఇతర పార్టీల పరిస్థితి ఏంటి, పొత్తు పరిస్థితి ఏంటి అనేది కాస్త డెప్త్ గా చెప్పుకుందాం। టీడీపీకి సంబంధించి అంతర్గతంగా ఒక ఈ మహానాడు తర్వాత అంటే జూన్ జూలై నెలల్లో సర్వే నిర్వహించారంట। రాష్ట్రవ్యాప్తంగా ఒక వాళ్ళకున్న అంతర్గత విభాగాలు ఉన్నాయి కదా స్ట్రాటజిస్టులు, వాళ్ళ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జూన్ జూలై నెలల అంటే ఆఫ్టర్ మహానాడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది, రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, టీడీపీ పరిస్థితి ఏంటి అనే దాని మీద సర్వే నిర్వహిస్తే మినిమం 102 సీట్లు టీడీపీకి వస్తాయి అని వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది। ఇది టీడీపీ అంతర్గత సర్వే, నేను పదే పదే చెప్తున్నా, ఇదేదో ప్రభుత్వ సర్వేనో లేదంటే జనసేన సర్వేనో కాదు, వాడు గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ సర్వే చేస్తే ఆ పార్టీకి అనుకూలంగానే వస్తాయి। కాబట్టి టీడీపీ సర్వే చేసింది కాబట్టి టీడీపీకి 102 మినిమం సీట్లు వచ్చి 108 వరకు అవకాశం ఉంది అనేది ఆ పార్టీ లెక్క। మహానాడు సభ తర్వాత ఒక కీలకమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ద్వారా ఇద్దరు స్ట్రాటజిస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న శాంపిల్స్ ని బట్టి వాళ్ళు చేసుకున్న అంచనా 102 సీట్లు మినిమం వస్తాయి, 108 సీట్లు వస్తాయి, పొత్తు ఉంటే మాత్రం 130 105 నుంచి 130 సీట్లు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది పొత్తు ఉంటే, అది వాళ్ళ లెక్క। సో టీడీపీ ఇంత జోష్గా ఉంది, ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది, అయితే ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అనేది వాళ్ళు లెక్కేసుకుంటున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం। ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నాయి అనుకుంటున్న జిల్లాలు, ఆ పార్టీకి పాజిటివ్ ఎక్కువగా కనిపిస్తున్న జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉమ్మడి జిల్లాలు, విభజన తర్వాత ఉన్న చిన్న జిల్లాలు కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 15, కృష్ణాలో 16, గుంటూరులో 17, ప్రకాశంలో 12, అంటే దాదాపుగా 10, 12, 22, 22, 17, 39, 39, 16, 55, 55, 15, దాదాపుగా 70 సీట్లు। ఈ 70 సీట్లలో వాళ్ళకు 50 సీట్లు ఈజీగా వస్తాయి అనే లెక్కలో ఉన్నారు వాళ్ళు, 45 నుంచి 50 సీట్లు ఈజీగా వస్తాయి ఈ 5 జిల్లాల్లో అనేది వాళ్ళు వేసుకుంటున్న అంచనా। ఇవే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, విజయనగరం జిల్లా, అలాగే రాయలసీమ జిల్లా, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి, కడప, నెల్లూరు, కర్నూలు ఈ 3 జిల్లాల్లో మాత్రం కాస్త వీక్గా ఉన్నారు టీడీపీ లెక్క ప్రకారం। ఈ జిల్లాల్లో పాజిటివ్గా ఉన్నాయి, ఈ 5 జిల్లాల్లో కడప, నెల్లూరు, కర్నూలు ఈ 3 జిల్లాల్లో బాగా వీక్గా ఉన్నారు, ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు। విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో కాస్త మధ్యస్థంగా ఉంది, ఉభయ గోదావరి జిల్లాల్లో పొత్తులను బట్టి ప్రాధాన్యం ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో, ఆ అంచనాలతో పార్టీ ఉందన్నమాట। సో ఈ లెక్క ఈ సర్వే రిపోర్ట్ అయితే ఆ పార్టీ నాయకులను కాస్త సాటిస్ఫై చేసేది, ఆ పార్టీ కార్యకర్తల్ని ఆ పార్టీ వర్గాలను కాస్త కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది। ఇది అంతర్గత సర్వే, నిజానికి ఆ పార్టీ నాయకులు బయట మాట్లాడినప్పుడు 160, 150 అని చెప్తారు, మీటింగుల్లో కూడా 150, 160 వచ్చేస్తాయని చెప్తారు, ప్రెస్ మీట్లో కూడా 150, 160 వచ్చేస్తాయని చెప్తారు, కానీ ఒక ఇంటర్నల్ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్నల్ సోర్స్ ప్రకారం మాత్రం 102 వస్తాయి మినిమం, తక్కువలో తక్కువ అనేది లెక్క, ఇది ఆ పార్టీ లెక్క।
सो इन ना व्यक्तिगत अच्छा एमटी निजंगा टीडीपी की अन्नी सीटलु वच्चे अवकाशं उंदा लेदा अनेदि नेनु शनिवारं सायंत्रं एक्स्क्लूसिव वीडियो चेस्तानु ना अंचना एमिटि ई राष्ट्रंलो राजकीय परिस्थितुलु एला उन्नायि ए पार्टी की एन्नि सीटलु वच्चे अवकाशं उंदि शनिवारं सायंत्रं एक्स्क्लूसिव वीडियो चेस्ता शनिवारं सायंत्रं 7 गंटलकु एंदुकंटे अप्पुडु वरकु टाइम अडिगानु प्रस्तुतं मा टीम राष्ट्रव्याप्तंगा अदे पनिलो उंदि नेनु कूडा खाली समयाल्लो अदे पनिलो उन्नानु చాలా మంది రకరకాల వర్గాలతో మాట్లాడుతాం ప్రతి రోజు కూడా వందల మందితో ఇంటరాక్ట్ అవుతున్నాం సో అభిప్రాయ సేకరణ జరుగుతోంది కాబట్టి రకరకాల అభిప్రాయాలను తీసుకొని రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేది శనివారం సాయంత్రానికి ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి మన రెండు ఛానల్లో కూడా పోస్ట్ చేస్తా ఏపీ 175 గుండుచూత రెండు ఛానల్లో కూడా ఈ వీడియో పోస్ట్ చేస్తాను అలాగే నా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ కూడా అప్పుడు చేస్తాను థాంక్యూ